నెల్లూరు నగరం 15వ డివిజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. డివిజన్ మాజీ కార్పొరేటర్ అంచూరు జానకి, అంచూరు శ్రీనివాసుల నాయుడు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీ సొంత కూటికి చేరారు. నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో మాజీ మంత్రి, నగర నియోజకవర్గ ఇన్ఛార్జి పొంగూరు నారాయణ, టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి సమక్షంలో అంచూరు జానకి, అంచూరు శ్రీనివాసుల నాయుడుతో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా నారాయణ వారికి తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం నారాయణ, శ్రీనివాసులరెడ్డి, అంచూరు దంపతుల్ని టీడీపీ నేతలు గజమాలతో ఘనంగా సత్కరించారు. మాజీ మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ, అంచూరు దంపతులు తిరిగి సొంత కూటికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. టీడీపీ హయాంలోనే 15వ డివిజన్ ని ఎంతో అభివృద్ది చేశారన్నారు. నెల్లూరు నగరం 28వ డివిజన్లో టీడీపీ బలంగా ఉందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అనంతరం కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, తాలపాక అనురాధ, అంచూరు దంపతులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, 15వ డివిజన్ కి చెందిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిఖితారు, బాలాజీ, వేణు, ఈశ్వరయ్య నాయుడు, రత్నం బృంద, గిరీష్, చంద్రయ్య నాయుడు, మణికుమార్, షేక్ ఆదా, షాకు దస్కే నాగరాజు, ఇలా ఈరోజు 145 మంది వారి నిమిషాలు అనుచరులు 17వ డివిజన్ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు ఆ డివిజన్లో ఇంతకాలం పనిచేస్తున్న చర్చల నాయుడు గారు, వారి శ్రీమతి, వాళ్ళందరూ కూడా ఈరోజు యాక్చువల్గా నేను ఆహ్వానించడం జరిగింది. అందరినీ చాలా సంతోషం. అందరూ కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీకి పనిచేస్తామని చెప్పడం జరిగింది. నేను ప్లస్ శ్రీనివాసరావు గారి గురించి కూడా డిస్కస్ చేశాను. సార్ కలిసి పనిచేస్తాం, తెలుగుదేశాన్ని సెంటర్ చేస్తామని చెప్పారు. చాలా సంతోషం. వారు రావడం వల్ల 15 డివిజన్ కాకుండా ఈరోజు నెల్లూరు టౌన్లో 28 డివిజన్లకి ఒక స్ట్రెంత్ వచ్చింది. ఎందుకంటే గతంలో ఆమె కార్పొరేటర్, వాళ్ళు చాలా సేవలు చేశారు. నా నుంచి 15 డివిజన్లు అయితే అన్ని రోడ్లు సిమెంట్ రోడ్లు 100% అంతా నేను అడుగుతున్నాను అని మొత్తం ఏం చేస్తున్నారు. మొత్తం 15 డివిజన్లో నాకు తెలిసి ఆల్మోస్ట్ ఆల్ అన్ని సిమెంట్ రోడ్లు అన్ని వాటర్ లైన్స్ సరిగా కనెక్షన్ వెళ్ళాలి. అంత అండర్ గ్రౌండ్ సివరేజ్ డ్రైనేజ్ కనెక్షన్ అయింది కానీ అది కనెక్షన్ చూడాలి. సో మిగిలిపోయిన ఆ 5 నుంచి 10% వరకు అది గట్టిగా చేస్తే 3 నెలలు పడుతుంది. అవన్నీ వదిలేస్తారు. ఎందుకు వదిలేస్తారంటే అది పూర్తి చేస్తే తెలుగుదేశం పార్టీ మంచిగా వస్తుంది. 1100 కోట్ల టేకప్ చేసిన అండర్ గ్రౌండ్ స్టోరేజ్ డ్రింకింగ్ వాటర్ 2 పూర్తయితే నెల్లూరులో కూడా 54 బిలియన్స్, నెల్లూరు 1, నెల్లూరు 2 54 బిలియన్స్కి చక్కటి వాటర్, ప్యూరిఫైడ్ వాటర్ సంగం బ్యారేజ్ నుంచి వచ్చేది. దాన్ని గురించి వెళ్ళాలి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అది ఎందుకు తెచ్చాం? దోమల్లేని నెల్లూరు సిటీ చేయాలి, దోమల్లేని నెల్లూరు కార్పొరేషన్ చేయాలి, దోమ రాకుండా ఉండాలంటే అండర్ గ్రౌండ్ సివరేజ్. మీరు అనేక దేశాలు, విదేశాలు, అమెరికా, రష్యా, చైనా చూడండి, అక్కడ దోమలు ఉండవు. ఎందుకంటే ఎవ్రీథింగ్ అండర్ గ్రౌండ్ సివరేజ్, ఊరిలో వెళ్ళిపోతుంది. అయితే పక్కన డ్రైనేజ్ కెనాల్స్ కట్టే తెలియజేస్తారంటే వర్షం వచ్చేప్పుడు నీళ్ళు వాడడం జరిగింది. రోడ్డు కట్టేట్టు మనం డ్రైన్స్ కట్టాము, అండర్ గ్రౌండ్ సివరేజ్ చేసాము, డ్రైన్స్ కట్టాము. ఆ డ్రైన్స్ వర్షాకాలంలో వర్షం వచ్చినప్పుడు ఆ నీళ్ళు వాడడం లేదు.
అందరూ ఎక్కడ నీరు ఉండదు కాబట్టి గమన అనేది డెవలప్ కావు. అలాంటి చక్కటి అండర్గ్రౌండ్ సీవరేజీ ఒక 560 కోట్లు మనం చేశాము. కొద్దిగా ఉంది వరకు దాన్ని ఆపేస్తారు. ఎందుకంటే గుర్తుంటే తెలుగుదేశం పార్టీ మంచిగా వస్తుంది అన్నాక అనేసి ఏం చేశారు చక్కగా ఆ తమిళనాడులో స్టాలెన్ తీసి నేర్చుకోండి. స్టాలెన్ తీసి నేర్చుకుని అమ్మా క్యాంటీన్ వెళ్తే ఆయన డెవలప్ చేశాడు. సీఎం గారే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ వ్యక్తి ఏమో ఇంకా బాగా చేస్తామని ఇంకా డెవలప్ చేస్తామంటే అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ ఉన్నాయని తీసేశారు. 250,000 రోజు పూర్తి చేస్తాం రాష్ట్రాల్లో. మన నెల్లూరు 9 నెలల నుంచి 10 నెలల ఎండలు ఉంటాయి. ఆ వర్షాలు వచ్చేది 1 నెల 2 నెలలు సీకోస్ట్ దగ్గర. సరే చక్కగా బస్సులు ఎక్కడైతే ఈ యొక్క టౌన్ బస్సులు ఆగుతాయో వాటికి వేసి బస్సులు సెట్ చేశారు. అవి మూసేశారు. అవి ఏం చేసినాయి ఓపెన్ చేస్తే మంచి ఎండాకాలంలో చక్కగా అక్కడ లోపల వేసి ఉండేవాళ్ళు. నేను అనేక విదేశాలు చూశాను. వాటన్నింటిలో చక్కగా ఏ ఉంటాయి అవి చూసేసాను. నేను నెక్లెస్ రోడ్ నెల్లూరు నెక్లెస్ రోడ్ దాని పేరు ఇండియా నెక్లెస్ రోడ్ అని పెట్టాము. దాన్ని బ్రహ్మాండంగా చేయాలా. నెల్లూరు జిల్లా మొత్తం పాత నెల్లూరు జిల్లా 10 కాన్ఫరెన్స్ నుంచి ప్రతిరోజు వేల మంది అక్కడికి రావాలా. ఈరోజు హైదరాబాద్లో నెక్లెస్ రోడ్ కోసం ఆంధ్ర తెలంగాణ మద్దతు అడుగుతున్నాను. అలా చేయాలనే ఉద్దేశంతో దాన్ని వదిలిపెట్టి ఒక స్టేజ్కి తెచ్చాను. కానీ అక్కడ అయిపోయింది. దాన్ని నిజంగా పూర్తి చేస్తే నెల్లూరు జిల్లాలో 7 కాన్ఫరెన్స్ నుంచి రోజు వేల మంది వచ్చేవాళ్ళు అయిపోయింది. ఇలా తీసుకుంటామంటే చేసిన అన్ని పనులు ఆపేశారు. ఒకటి కాదు రెండు కాదు వ్యాలైస్ పైన ఒక చక్కటి రెసిడెన్షియల్ కాలేజీని పెట్టించాలి. చక్కటి రెసిడెన్షియల్ కాలేజీ దానికి కావాల్సిన స్టాఫ్ కూడా నారాయణ గ్రూప్ నుంచి ఇచ్చాం. నెలకి 600,000 రూపాయలు సాలరీస్ ఇచ్చాం. చక్కగా 4 బ్యాచ్లు పోయినాయి. ఐఓబీలో చేరుంటారు. మొన్న అబ్బాయి నాకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లోపల కాలేజీ నిలబెడుతున్నారు. ఏమంటే సార్ మీరు విద్యాలయస్తున్న పైన పెట్టిన ఆ యొక్క కాలేజీలో నేను చదివాను. ఈరోజు ఐఓబీలో సీట్ వచ్చి నేను ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాను. నిజంగా నాకు ఎంత ఆనందం ఇస్తుంది తానం. మీరంటే పెట్టకుండా ఉంటే నేను అయ్యేవాడు కాదు అని చెప్పినట్టు దాన్ని చూసేసారు. ఎందుకు చూసేశారు? వేయాల్సిన అవసరం ఏముంది? కంటిన్యూ నేను పేరు తెచ్చుకోండి. ఇలా ఈరోజు ఈ యొక్క కాంగ్రెస్ వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం ఇలా తెలుగుదేశం ఏదైతే డెవలప్ చేస్తుందో అభివృద్ధి పనులన్నింటినీ ఎక్కడికక్కడ ఆపేశారు. నేను చెప్తున్నాను 2024లో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం అత్యధిక మెజారిటీ వస్తుంది. మళ్ళా ఆగిపోయిన పనులన్నీ పూర్తి చేస్తాం. అంతేకాకుండా ఎక్కడైతే ఏ పార్టీలో ఏ బిల్లులో ఏ సత్తులో ఎక్కడ పెండింగ్ ఉన్నా అన్ని వరకు టేకప్ చేస్తామని తెలియజేస్తూ మరొకసారి శ్రీనివాసరావుని జానకి గారిని నేను మనస్ఫూర్తిగా పార్టీలో ఆహ్వానిస్తూ అందరూ కలిసి పనిచేయాల్సింది. నేను ఉండే చెప్తున్నా మనకు రోజులు అనుకోవడం వస్తే మనకు రోజులు చేయగలమని చెప్పాలనుకుంటున్నాం. మీకు మనం చేయగలం అయితే వాళ్ళు మాట్లాడతారు. ఆయన చిన్నప్పుడు లక్ష్యం చేస్తే మీరు అనుకోవాలని మరి అనిలాంటి వాళ్ళు చెప్తున్నా. ఆయన కాదనుకుంటే నేను బెడ్రూమ్ వేసుకోవడం బయటకు రాయలేదంట. మీ తాత తరం కాదని చెప్పి నేను చిన్నప్పుడు ఎక్కడ వెనక తీసుకోవాలి.
Ada yang bilang, "Memang, 4 bulan yang lalu,
వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.